ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది విజన్ 2047 అని ముగింపు వాక్యాలుగా. భారతదేశం చాలా అభివృద్ధి అయిపోతుంది, డబ్బు చాలా పెరిగిపోతుంది, కరెక్ట్ డబ్బు పెరిగిపోతుంది, జీడిపి పెరిగిపోతూ ఉంది. అది ఎవరి దగ్గరికి వస్తుంది, ఎక్కడ ఆగుతుంది? ఈరోజుకి మేము వెళ్ళి మన కడపలో ఎక్కడో మేము మన అనంతపురంకి వెళ్తే ఒక ముస్లిం బాలిక, నాకు చదువుకోవడానికి తండ్రి చనిపోతే కౌలు రైతు వాళ్ళ తండ్రి, నేను ఎస్ఐ ఉద్యోగంకి వెళ్ళాలన్నా అంటే ఏదో మేము అందరం కూర్చోబెట్టి మా పార్టీ నుంచి మేము నిధులు పంపించాను వ్యక్తిగతంగా. అలా కాకుండా వ్యవస్థ నిలబడాలి కదా అలాంటి ఆడబిడ్డలకి. సో అలాంటి ఆలోచన విధానం కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే కిందకి దిగట్లేదు డబ్బు, ఇది కిందకి దిగట్లేదు డబ్బు ఇది. లేదంటే నాకు ఎందుకు ఇంతమంది మాకు ఉద్యోగాలు రావట్లేదు, మాకు ఉద్యోగం చేయించుకున్న మేము శ్రమ దోపిడీ జరుగుతున్నా, ఎందుకు ఇస్తారు నాకు ఇవన్నీ? అంటే నిజంగా డబ్బు ఒకరి దగ్గర పెరిగిపోతూ ఉంది, కిందకి దిగట్లేదు. అది నేను సక్రమంగా ట్యాక్సులు కట్టే వాళ్ళ గురించి మాట్లాడలా, అన్ని అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించే వ్యాపారవేత్తల గురించి మాట్లాడట్లా. అడ్డగోలుగా దొడ్డిదారులో రాజకీయాల్లోకి వచ్చి పదవిని అధికారాన్ని వాడుకొని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న వాళ్ళకి వాళ్ళని ఏం చేయాలి మనం? వాళ్ళని ఎలా నిలువరించాలి? వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. చాలా అవుట్ రైట్గా ఒక ఏమంటుందో ఒక బ్రిడ్జ్ డ్యామ్ ఏదైనా కడుతున్నాం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నాం అంటే అవుట్ రైట్ టీవీల్లో మేము 6% మేము లంచాలు ఇస్తున్నాం పలానా ముఖ్యమంత్రికి, ఆంధ్రాలో అయితే మేము 8% ఇస్తాం. అవుట్ రైట్గా వాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు టీవీలో చెప్తున్నారు మేము ఈ మంత్రికి ఇంత డబ్బులు ఇచ్చామని చెప్తే పట్టుకునేవాడు ఒక్కడు లేడు. ఈ రోజున మీరు చిన్న రోడ్డు ఎదురెళ్తే ట్రాఫిక్ వెళ్తే ట్రాఫిక్ చలాన్ చేస్తారు. ఒక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు టీవీలో, మీరు చూస్తే ఉంటుంది 8% డబ్బులు, అంటే మీరు లక్ష కోట్ల పని అంటే 6,000 కోట్ల రూపాయలు మీరు ఊహించుకోండి. నెలకి 6,000 రూపాయలు రావడానికి గగనంగా ఉన్న రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులకి 6,000 కోట్లు ఒక్క ప్రాజెక్టులోనే, ఎక్కడ తీసుకుని ఇంత డబ్బు? టీవీల్లో మాట్లాడితే దాన్ని శిక్షించేవాడు ఎవడు? ఎవరు శిక్షిస్తారు మరి? కోట్లు శిక్షించలేవు, సుమోటోగా కోట్లు శిక్షించలేవు, ఎవరు తీసుకోలేరు. మరి ఎవరంటే మనమే నిలబడాలి. ఓటు అనే మన ఓటుని సరైన వాళ్ళకి వేయకపోతే మనకు వచ్చే దారుణాలు ఎలాగుంటాయి? మన హక్కులు కోల్పోయాం. మన కులం మన మతం అని చూసుకుని మనం వెళ్ళిపోతున్నాం, కానీ వ్యక్తి సరైనడా లేదా అనేది మనం చూసుకోకపోతే మీ 2047కి మీ బిడ్డల భవిష్యత్తుని మనమే సర్వనాశనం చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఉదాహరణ చాలా చిన్నగా. మనందరికీ నీరు ఆధారం కదా, నీరు గాలి. నేను వైజాగ్ నుంచి వస్తున్నా, ఏ మూలకి వెళ్ళినా కాలుష్యంతో నిండిపోయింది, ఏ గ్రామాలకు వెళ్ళినా కాలుష్యంతో నిండిపోయింది. ఉత్తరాంధ్రాని ముఖ్యంగా ఒక డంపింగ్ యార్డ్లా చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్ళండి, మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి, జగన్ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఎంత కాలుష్యం ఉంటుందో చుట్టుపక్కల గ్రామాలు అడగండి. నువ్వు ఇంతమందికి నువ్వు ఊపిరితిత్తులు చెడగొట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఎవడు సమాధానం చెప్పడు దానికి? కొన్ని ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇస్తున్నావా, ఇంకో చోటకి తరలిస్తున్నావా, ఇది ఎవడు మాట్లాడే లేదు. ముఖ్యంగా మంచి రక్ష తాగునీళ్ళు చాలా దారుణం అయిపోయినాయి మనకి. ఏషియన్ డెవలప్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం 2030కి 50% పాపులేషన్కి నీళ్ళు అందం అని చెప్పి, అంటే అంత షార్ట్ ఉండవు, అంత అంటే అవసరమైన నీళ్లు 50% ప్రజలకు ఉండవు భారతదేశంలో చెప్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిన రిపోర్ట్ ఇది. అలాగే భారతదేశానికి 2050కి 1447 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లు కావాలని అవసరం. 6% వర్షం పట్ల మనకి వర్షాధారం వచ్చిన నీళ్ళని మనం 6% కాపాడుకోగలం. బోర్లు దవ్వేస్తూ ఉన్నాం. మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఎక్వా పొల్యూషన్ ఉన్న చోట, ఎక్వా ఫ్యాక్టరీస్ ఉన్న చోట, ఎక్వా పరిశ్రమ ఉన్న చోట ఎక్కడైనా చూడండి, నీళ్లు పచ్చటి ద్రవంలా వస్తాయి. తాగడానికి నీళ్లు లేవు మనకి, స్నానం చేస్తే కంపు కొడుతూ ఉంటాయి నీళ్లు. మేము చెప్తుంది ఇది 2023లోనే ఉన్నాం ఇంకా మనం. వీళ్ళందరూ జాతీయ స్థూల ఉత్పత్తి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ అందరూ మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు కోసం తాగునీళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా, గాలి కలుషితం అయిపోయిందా లేదా, ఏ స్థాయికి ఉంది,
ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోకపోతే అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చేమో నాకు తెలియదు, అందరి దగ్గర వేల కోట్లు ఉండొచ్చేమో నాకు తెలియదు. వేల కోట్లు ఉన్న ఈ ముఖ్యమంత్రి లాంటి కూడా మాస్కులు పెట్టుకొని తిరగాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాలి. నీళ్లు తాగాలంటే ముఖ్యమంత్రి కొనుక్కోగలడేమో, వాళ్ళ కుటుంబం కొనుక్కోగలదేమో, రోడ్డు మీద ఉన్న ప్రజలు కొనుక్కోలేరు. మా వాడు, మా కులపోడు, మా మతపోడు అని వెళ్తే రేపు పొద్దున దీని తాలూకు పర్యవసానం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అందుకని అందరం ఒకసారి కళ్ళు తెరిచి వాస్తవాలను చూసి మనం, మీరు మదనం చేయకపోతే, వచ్చే ఎన్నికల్లో మనం సరైన వ్యక్తులను ఎన్నుకోకపోతే వచ్చే సమస్య ఇది. అలాగే నేను ఇందాక చెప్పిన సోషలిస్ట్ రిపబ్లిక్ మంది, నేను ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడటానికి నేను అందరికీ చాలా బతిలు అడిగాను, ఆపారు అది. ఈరోజున స్టీల్ ప్లాంట్ను కూడా కాపాడటానికి నా శత విధాలా ప్రయత్నిస్తున్నాను. అలాంటి నేను భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఈరోజున, ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి. మా జేబుల నుంచి డబ్బులు కాదు, ప్రజలిచ్చిన ట్యాక్స్ని సద్వినియోగపరిచేలా చేయడం దీనికి. అందుకని ముఖ్యంగా ఇతను ఎన్నుకోకపోతే మళ్ళీ మనకి ఏం జరుగుద్దు అనే మాట మీకు అవసరం లేదు, మేము నిలబడతాం. మీరు ఒకటే చూడండి, ఒక జనసేన పార్టీగా, ఒక జనసేన నాయకుడిగా 10 సంవత్సరాలు ఓడిపోయినా నిలబడే ఉన్నామంటే మాకు మా దేశం మీద, మా సమాజం మీద, మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద ఎంత ప్రేమాభిమానాలు లేకపోతే, అంత ఆపేక్ష లేకపోతే ఇలా నిలబడి ఉంటాం, ఇన్ని తిట్లు ఎందుకు తింటాం? అందుకని దీన్ని అందరూ ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటాం. కాలం చాలా తొందరగా వెళ్ళిపోద్ది. 2020 విజన్ డాక్యుమెంట్ అని చేశారు, 23 వచ్చేసింది. 47కు నేను కోరుకుంటుంది ఉపాధి అవకాశాలు ఉండాలి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. మీరు పారిశ్రామికవేత్తలుగా ఉండాలి, ఎంటర్ప్రీన్యూర్స్గా ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా చెప్తాను, ఎందుకంటే మీరు అది గృహ పరిశ్రమ కానివ్వండి, కుటీర పరిశ్రమ కానివ్వండి, ఒక మధ్యతరగతి మహిళ నాకు ఎక్కడ రాజోల్ నగరంకి వెళ్తే ఆవిడ చెప్తా ఉంది, ఆవిడ చెప్పే మాటలే నాకున్న ఆలోచన. ఒక మధ్యతరగతి మహిళగా, ఇద్దరు ఆడబిడ్డలు పెట్టుకున్న మహిళగా ఈ రాష్ట్ర మంత్రులకి, పొలిటికల్ లీడర్స్కి ఎందుకు ఉన్నదన్న అంటే, నేను సమాధానం చెప్పి, ఎందుకంటే నీలాంటి మంచి మనసు లేదమ్మా వాళ్ళకి, దోపిడీ చేసే మనసులు తప్ప నీలాగా సింపుల్గా ఆలోచించే మనుషులు కాదు వాళ్ళు. అందుకని మేము కోరుకుంటుంది ఆడవారిని రాజకీయ పరంగా, సామాజికంగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. రాజకీయంగా మీకు బలమైన స్థానం ఉండాలి, సముచిత స్థానం ఉండాలి అని కోరుకుంటామని ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఈ సభకు వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన మా జనసేన నాయకులందరికీ, అలాగే వెన్నంటే ఉన్న ఇన్ని సంవత్సరాలు ఓటమిలు కానీ గెలుపు ఓటములు ఎప్పుడు వెన్నంటి ఉండే పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మా జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అక్కడ దూరంగా ఉన్న ముస్లిం మహిళలు కూడా చెప్తాను అమ్మా, నేను ప్రత్యేకించి మహిళలు అంటే హిందూ మహిళలు, క్రిస్టియన్ మహిళలు, నాకు అందరూ మహిళలు అంటే అందరూ మహిళలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే నాకు. అందుకని ప్రత్యేకించి చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ దేశం అందరికీ సమానమైన అధికారం ఇచ్చింది, సమాన భవిష్యత్తు ఇచ్చింది అందరికీ. అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు మనకి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.